చాలా మంది మన వ్యూస్ అడుగుతున్నారండి, అక్కడ టైంని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీకి అస్సలు కుదరడం లేదు అనేసి. చేస్తూ ఉంటే పనులు ఉండే ఉంటాయండి, మనం ఏమి పొలం పనులకి వెళ్ళట్లే కదా, ఇంట్లో ఉంటూ మనమే ఇలా అంటే ఎలా చెప్పండి. కొంచెం టైంని మనం ప్లాన్ చేసుకోవాలి, దేనికి అడిక్ట్ అవ్వకండి. సో నెక్స్ట్ మన పని ఏంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని మీరు మెంటలీ ఫిక్స్ అయితే ఖచ్చితంగా టైం అనేది ఉంటుంది. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. సో ఏం చేస్తున్నాం, ఓకే ఓకే 8 గంటలు పడుకున్నామే అనుకోండి, అదన్నా సక్రమంగా చేస్తున్నారా? 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ పడుకుంటున్నారంట, చాలా తక్కువ స్లీప్ పడుకుంటున్నారు. దానివల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి, ఎస్పెషల్లీ మైగ్రేన్. మనకు ప్రాపర్ స్లీప్ లేకుంటేనే హెడేక్ వస్తుందండి. సో 8 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. నిద్ర అయినా కరెక్ట్గా పడుకోండి, అండ్ దెన్ తర్వాత 24 అవర్స్లో 8 అవర్స్ పోతే ఇంకా రిమైనింగ్ 16 అవర్స్ ఏం చేస్తున్నాం? ఎంతసేపు మనం ఇంటి పని చేస్తూనే ఉన్నా ఉంటుంది, బట్ 16 అవర్స్ చేయంగా ఎక్కడో ఒక చోట మనం టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. దాన్ని ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము? టీవీ చూడడానికో, మొబైల్ చూడడానికో, లేదంటే బాతకాయలు కొట్టడానికో, ఇంకో దానికో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడానికో, ఏదో ఒక దానికి మీరు అడిక్ట్ అయ్యారు. సో దాని నుంచి ముందు బయట రండి. మీకోసం మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు అర్థమైందా? వజ్రాసనంలో కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. మరి లేట్ అయిపోతూ ఉంది, ఛానల్ చాలా డౌన్ అయిపోయింది, వ్యూస్ అన్నీ కొన్ని అంటే వేలల్లో తక్కువ ఉన్నాయన్నమాట, వాచ్ టైం కానీ వ్యూస్ కానీ అన్నీ. సో అప్పుడొకటి చేద్దాము, ట్రై చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. చిన్న ఎక్సర్సైజ్ వీడియో ఒకటి నిన్న షూట్ చేశాను అనమాట. సో అది ఎడిట్ చేస్తూ ఇలా వజ్రాసనంలో కూర్చొని చేస్తున్నాను. అందుకు చూడండి స్వెట్ ఎలా వస్తుందో. నేను నా స్వెట్ చూపించానంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్నారులేండి అంటారు, నమ్మరు. ఏం చేయరు, ఫేస్ వాష్ చేసుకుంటే ఒక్కసారిగా వాటర్ అంతా ఇలా వెళ్ళిపోద్ది, కానీ ఇలా వస్తూనే ఉండదుగా, స్వెట్టే కదా అలా వస్తూ ఉంటుంది. అలా ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మీకోసం మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఎప్పుడు చేయాలి, టైమింగ్స్ గురించి కూడా కొంచెం చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. మీరు తిన్న వెంటనే చేయకూడదు, మోస్ట్లీ మనం ఎంప్టీ స్టమక్తో చేసుకోవాలండి. ఒకవేళ తినింటగిన ఒక 3-4 గంటలు గ్యాప్ ఇవ్వాలి. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోండి, లేదంటే ఆఫ్టర్నూన్ తినే ముందు కూడా చేసుకోవచ్చు, లేదంటే నైట్ ఈవినింగ్ తినేటప్పుడు చేసుకోవచ్చు. అలా ఏదో ఒక టైంలో అడ్జస్ట్ చేసుకొని ఎంప్టీ స్టమక్తో ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. మనం అనుకున్న రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఫ్యాట్ చక్కగా తగ్గిపోతుంది, చాలా బాడీ యాక్టివ్గా ఉంటుందండి, బాడీ అండ్ మైండ్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.